హలో ఫ్రెండ్స్ ఎందుకు నీకు ఇంత బద్ధకం రోజురోజుకి సోమర్తనం పెరిగిపోతుంది పక్కన శర్మగార అబ్బాయి నీ వయసు వాడే కదా చక్కగా ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాడు నువ్వేమో ఇలా సోమరుపోతలో పడుకుని ఉంటున్నావు ఇలాంటి మాటలు మనకి ప్రతిరోజు ఎక్కడొక చోట వినిపిస్తూనే ఉంటాయి మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం ఎందుకు ఇలా బద్ధకంగా తయారవుతున్నావు అని కానీ నిజానికి ఇది బద్ధకం కాదు ఇది నేను చెప్పే విషయం కాదు మెడికల్ సైన్స్ నిరూపించిన వాస్తవం రెండు వేల పదిలో ఆస్ట్రేలియా క్రికెట్ ఆండ్రూ ట్రైసన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భారత్ క్రికెట్ ఆటగాళ్లందరూ సొమరుపోతులే అని శారీరక మానసిక దృఢత్వం లేదని ప్రతి పనిని ఎగ్గొట్టడానికి ఏదో ఒక కారణాలు వెతుక్కుంటారని విమర్శలు చేశాడు ఆ విషయం అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది నిజానికి భారత క్రికెట్ ఆటగాళ్లకు ఉన్నది సోమరతనమో బద్ధకమో కాదు దీన్ని బర్నౌట్ అంటారు అంటే ఒత్తిడి ఎక్కువై విసుగు చెందడం ఆస్ట్రేలియన్ క్రికెటర్ విమర్శ చేసిన సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత భారత క్రికెట్ ఆటగాళ్లకు మెంటల్ కోచ్గా ఉన్న ప్యాడీ అప్ట్ కూడా మన ఆటగాళ్లలో ఉన్నది సోమరతనం కాదు వాళ్ళు శారీరక అలసటికి గురవుతున్నారు మానసిక అలసటికి గురవుతున్నారని తేల్చి చెప్పాడు వారికి కొద్దిగా సమయం కూడా లేకుండా నిరంతరం సాధన క్రికెట్ పోటీల వల్ల బాగా శారీరకంగా అలసిపోయారని చెప్పాడు ఈ విషయం ఆటగాళ్ళకు కూడా తెలియదు అని వాళ్ళు మెషిన్లాగా పనిచేస్తున్నారని వివరించాడు మనలో చాలామంది ఇదే స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఐదు లక్షణాల గురించి తెలియజేయబోతున్నాను ఒకవేళ ఈ ఐదు లక్షణాలు మీలో కనుక ఉంటే మీరు కూడా బర్న్అవుట్ అనే పరిస్థితిలో ఉన్నట్టు లెక్క మరి ఆ ఐదు లక్షణాలు ఏంటి పంతొమ్మిది వందల డెబ్బైలో అమెరికాలోని ఒక మానసిక వ్యాధి నిపుణులు హెర్బర్ట్ పునరావాస కేంద్రంలో అడిక్షన్ సెంటర్లో డాక్టర్గా పనిచేసేవాడు మత్తుమందుకు బానిసలైన వారికి అక్కడ తగిన చికిత్స ఇచ్చి వారిని సరైన మార్గంలో వెళ్ళేట్టుగా చూడడం అతని పని అతనితో పాటు ఇతర డాక్టర్లు కూడా ఉండేవాళ్ళు హాల్బర్ట్ రోజుకి కనీసం పన్నెండు గంటలు అక్కడ పనిచేస్తూ ఉండేవాడు కొంతమంది డాక్టర్లు కొన్ని రోజులకి అక్కడ పనిచేయడం మానేసేవాళ్ళు అందుకు కారణం వాళ్ళకి కూడా అంత ఎక్కువసేపు పనిచేసినందువల్ల నరాల బలహీనత వచ్చేది హైబర్ట్ కూడా ఒక రోజు తను చేసిన పని నుంచి కొంత విశ్రాంతి తీసుకుందామని తన కుటుంబంతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రలో వెళ్ళాలి నిర్చయించుకున్నాడు ఆ మరుసటి రోజే అతను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాడు కాసేపు పడుకుని వెళ్దాం అనుకున్నాడు కానీ తెల్లవారి ఫ్లైట్ టైంకి అతనికి మెలకువ రాలేదు అలా అతనికి ఎప్పుడూ జరగలేదు ఎందుకు నాకు ఇలా జరిగింది అని తన అనుభవాన్ని రికార్డ్ చేశాడు ఆ తర్వాత తను రికార్డ్ చేసిన విషయాలను వింటున్నప్పుడు అతనికి ఆశ్చర్యం కలిగింది ఇంతవరకు ఎప్పుడూ లేని తన వంతులాగా అనిపించింది చాలా అలసిపోయినట్టు ఏదో మత్తులో మాట్లాడుతున్నట్టు ఆ రికార్డులో తన వాయిస్ ఉంది మరికొన్నాళ్ళకు తిరిగి అతను డ్యూటీలో జాయిన్ అయ్యాడు ఇతర డాక్టర్లు కూడా మత్తు మందు తీసుకున్న వారిలాగా ప్రవర్తించడం చూశాడు నిజానికి వారు ఉన్నది మొత్తం మత్తుమందుకు బానిసలైన వారిని మార్చే పునరావాస కేంద్రంలో కానీ డాక్టర్లు మత్తుమందుకు తీసుకున్నట్లుగా ఉన్నట్లు అనిపించింది అలాంటి స్థితికి ఎందుకు వచ్చింది దీనికి కారణం ఏంటి అప్పుడే అతను బర్న్అవుట్ అన్న స్థితిని కనుగొన్నాడు ఇది కేవలం ఒకటి రెండు రోజులు ఉండదు కొన్ని నెలల తరబడి ఉంటుంది కొన్ని నెలల నుంచి మనిషి అలా పనిచేసి చేసి విసుగుతో కూడిన స్వభావం కలిగి ఉంటాడు అందులో ఐదు దశలుంటాయి మొదటి దశ హనీమూన్ స్టేజ్ ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరిన తర్వాత చాలా కొత్తగా అనిపిస్తుంది ఉత్సాహంగా ఉద్యోగం చేయడానికి ముందుకు వస్తారు అతనికి ఇచ్చిన పనిని చాలా వేగంగా పూర్తి చేయాలని భావిస్తారు అలాగే చేస్తారు కూడా అలాగే చాలామంది కొత్త కొత్త పరిచయాలు స్నేహితులు ఏర్పడతారు కొంతకాలానికి వాళ్ళు చేసే పని మీద స్నేహితుల మీద విసుగు వస్తుంది అక్కడి నుంచి రెండో దశ మొదలవుతుంది ఇక రెండవది ఆన్సెట్ ఆఫ్ స్ట్రెస్ ఇక మన పని చేసే కార్యాలయంలో లేదా ప్రాజెక్టులోనూ కాలపరిమితి డెడ్ లైన్ ఉంటుంది అంతలోపే పని పూర్తి చేయాలని ఆ పై నుంచి ఉత్తర్వులు జారీ అవ్వడం మొదలవుతుంది ఇక అక్కడి నుంచి ఓవర్ టైం చేయాల్సి వస్తుంది పని స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కుటుంబంతో గడిపే సమయం తక్కువ అవుతుంది ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ అందరి మీద కోప్పడుతూ విసుక్కుంటూ ఉండడం ఈ స్టేజ్లో మనం చూడొచ్చు ఇది కొన్ని వారాల పాటు ఉంటుంది ఇక అక్కడి నుంచి మొదలవుతుంది మూడో దశ మూడో దశ క్రానిక్ స్ట్రెస్ ఎవరు కదిపినా ఏం మాట్లాడించినా నిరుత్సాహంగా కోపంగా ఉండడం చాలా స్ట్రెస్లో ఉండడం తమపై తమ కంట్రోల్ తప్పడం ఈ దశలో మనం చూడొచ్చు ఈ దశ కొన్ని నెలల పాటు అలాగే ఉంటుంది ఇక అక్కడి నుంచి నాలుగో దశ దశ నాలుగో దశ బర్న్ అవుట్ క్రానిక్ అవుట్ కిందకు మారుతుంది మొదటి దశ హనీమూన్ దశ కన్నా పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ దశలో ఒకరితో మాట్లాడాలనిపించదు ఎవరినైనా పలకరిస్తే అస్సలు చూడాలని కూడా అనిపించదు పనంతా తనే చేస్తున్నాను అన్న అనుభూతి ఏ పని చేయాలనిపించకపోవడం నిరుత్సాహం మనసులో క్రియేటివిటీ పూర్తిగా పోతుంది ఈ స్థితి కొన్ని వారాల పాటు సాగుతుంది ఆ తర్వాత ఐదవ దశ ఐదవ దశ హ్యాబిచ్యువల్ బర్న్అవుట్ నిజానికి ఇది చాలా తీవ్రమైన దశ ఆరోగ్యం పాడవుతుంది కుటుంబంతో ఎక్కువ సమయం కలవకపోవడం మనకంటూ ఒక గమ్యం లేకపోవడం చేస్తున్న పనిని అలసత్వంతో బద్ధకంతో చేయడం కనిపిస్తుంది దశలు తెలుసుకున్నాం సరే మరి వాటిని గుర్తించడం ఎలా నిజానికి మన భారతదేశంలో చాలామందికి సమస్య ఉంది చాలా తేలిగ్గా స్ట్రెస్ ఏ కదా అని కొట్టిపారేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఏదైనా చేయాలి అన్న మోటివేషన్ని ఆసక్తిని పూర్తిగా కోల్పోతారు ఏ పని చేయాలన్నా నిరుత్సాహం క్రియేటివిటీ అస్సలు ఉండదు ఎవరితో అయినా మాట్లాడాలన్నా అలసట అనిపిస్తుంది ఆరోగ్యం కూడా పాడైపోతుంది ముప్పై ఐదు సంవత్సరాలు ఒకే పని ఎలా చేయాలి అన్న ఆలోచన వస్తుంది మనం పైన చెప్పుకున్న ఐదు దశల్లో ఏ ఒకటి మిమ్మల్ని బాధిస్తున్నా మీరు బోర్ బర్నౌట్కి దగ్గరలో ఉన్నారని అర్థం సైకాలజిస్టులు చెప్తున్నారు ఈ మాట డాక్టర్ హార్ట్ బట్ ఉదాహరణలో మనం చూసాం ఆయన రికార్డ్ చేసుకున్న తర్వాత వాయిస్ తనకి ఆశ్చర్యంగా అనిపించింది ఏదో కోల్పోయినా అలసిపోయిన వాడిగా తన గొంతు తనకి వినిపించిందని ఆయన చెప్పాడు హాస్పిటల్లో మత్తుమందు దొరక వ్యాధిగ్రస్తులు ఒకరి మీద ఒకరు కోపడడం విసుగు చెందడం అంటే అర్థం చేసుకోవచ్చు వారికి కావలసిన మత్తు పదార్థాలు అక్కడ దొరక్క వాళ్ళు ఎలా ప్రవర్తించారు కానీ ఇక్కడ పనిచేసే డాక్టర్లు కూడా అలాగే వ్యాధిగ్రస్తుల్లాగా ఉండడం అతనిని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇవన్నీ వింటుంటే అవును మాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ తెలుసుకోగానే సరికాదు వాటిని ఎలా ఫిక్స్ చేయాలో కూడా అర్థం చేసుకోవాలి వాటిని కూడా ఇప్పుడు వివరిస్తాం వాటిలో నాలుగు పద్ధతులు ఉన్నాయి మొదటిది ఫ్రెండ్షిప్ ఇప్పుడున్న సమాజంలో మనం స్నేహితులను కోల్పోతున్నాం అంటే ఆశ్చర్యంగా ఉంటుంది డాక్టర్ అనే సైకాలజిస్ట్ తన దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ గురించి ఈ సందర్భంగా చెప్పిన ఉదాహరణ మనం కూడా తెలుసుకోవాలి స్టూవర్ట్ అనే అతనికి ఒక సాధారణ వ్యక్తి జీవితంలో ఏమేమి కావాలని కోరుకుంటాడో అన్నీ ఉన్నాయి ఒక పెద్ద వ్యాపారవేత్త డబ్బుకి కొదవలేదు విలాసవంతమైన జీవితం ఏది కావాలన్నా క్షణాల్లో తన దగ్గర వచ్చి వాళ్తుంది కానీ ఎందుకో తెలియదు ఒంటరిగా అనిపించేది డాక్టర్ రంగన్ స్టూవర్ట్ని చాలా నిష్ఠగా పరిశీలించి ఈ చికిత్స అతనికి తెలియజేశాడు అదే ఎక్కువ సమయాన్ని తన స్నేహితులతో గడపమని చెప్పాడు అది విని ఆశ్చర్యపోయాడు స్టూవర్ట్ ప్రతి బుధవారం ఒక ఆరున్న వారాల పాటు తన స్నేహితులను కలిసి ఫుట్బాల్ ఆడటం మొదలుపెట్టాడు ఆరు వారాల తర్వాత ఉత్సాహంతో ఉన్న అతన్ని చూసి డాక్టర్ రంగన్ ఒక కొత్త వ్యక్తిని చూసినట్టుగా ఫీల్ అయ్యారు చూసారా ప్రస్తుతం సోషల్ మీడియాలోనే మనం ఫ్రెండ్స్ని కలుసుకుంటున్నాం మాట్లాడుతున్నాం కానీ ఫ్రెండ్స్తో గడిపే సమయం ఎంత అమూల్యమైనదో ఎంత అద్భుతమైనదో ఈ ఒక్క ఉదాహరణ చాలు మనం బర్న్అవుట్ నుంచి తప్పించుకోవటానికి రెండు ఫాలో యువర్ హాబీ అభిరుచిని అనుసరించండి డాక్టర్ రంగన్ ఇక్కడ కూడా తన దగ్గరికి వచ్చిన ఇంకు పేషెంట్ గురించి ఉదాహరణ తెలియజేశారు ఒక సంపన్నుడైన వ్యక్తి జీవితంలో ఎంతో ఎత్తికెదిగాడు కావలసినవన్నీ సంపాదించాడు ఒక అందమైన కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు ఒక పెద్ద కంపెనీకి సీఈఓ కానీ అతనికి తెలియని నిర్లిప్తత నిరుత్సాహం అతను ఎప్పుడూ ఏదో ఒక బాధలో ఉంటాడు ఒంటరితనంగా అనిపిస్తుంది అందుకు సలహా కోరాడు డాక్టర్ రంగన్ అతన్ని తనకి ఇష్టమైన అభిరుచి ఏంటి అని అడిగాడు అందుకు ఆ వ్యక్తి నాకంటూ కొత్తగా అభిరుచులేమీ లేవని చెప్పాడు కనీసం చిన్నప్పుడు ఉండే ఉంటాయి కదా వాటి గురించి చెప్పమని డాక్టర్ అడిగారు అందుకు ఆ వ్యక్తి చిన్నప్పుడు ఒక ట్రైన్లో సెట్తో ఎక్కువగా ఆడుకున్నవాడిని అని చెప్పాడు వెంటనే డాక్టర్ వ్యక్తితో మళ్ళీ ఒకసారి ఆ ట్రైన్ సెట్ ఇంటికి తెచ్చుకొని కొన్నాళ్ళ పాటు అలాగే ఆడుకోండి తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి అన్నారు ఆ వ్యక్తి గట్టిగా నవ్వాడు మీరు ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను నేను ట్రైన్ సెట్తో ఆడుకోవడం ఏంటి అని అడిగాడు అయినా డాక్టర్ పట్టు వదలలేదు సరే డాక్టర్ కోసం ఆ ట్రైన్ సెట్ని ఆ వ్యక్తి కొనుగోలు చేశారు ఇంటికి కూడా తీసుకెళ్లారు కొన్నేళ్ల పాటు ఆ ట్రైన్తో ఆడుకున్నారు ఆ వ్యక్తి భార్య డాక్టర్కి ఒకరోజు ఆనందంగా ఫోన్ చేసి ప్రతిరోజు ఆ వ్యక్తి ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఆ ట్రైన్ బొమ్మతో ఆడుకుంటున్నాడని త్వరగా బయటకు వచ్చినప్పుడు చూస్తే చాలా మోటివేటెడ్గా పిల్లలతో కూడా చాలా సరదాగా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు కొత్త వ్యక్తిని చూసినట్లు అనిపించింది అని చెప్పడం జరిగింది చూసారా మన అభిరుచిని కొనసాగించడం కూడా బర్నౌట్ని నివారించడంలో దోహదపడుతుంది ఇక మూడవది నాట్ టు బీ ఏ పర్ఫెక్షనిస్ట్ పరిపూర్ణుడిగా లేకపోవడం ఇక్కడ మనం ఒక ఉదాహరణగా తీసుకుందాం విరాట్ కోహ్లీ ఎంత మంచి ఆటగాడో మనందరికీ తెలుసు కానీ తను కూడా మొదట్లో చాలా అవాంతరాలను ఎదుర్కొన్నాడు చెత్త ప్లేయర్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు కానీ ఆ తర్వాత రికార్డుల మీద రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు తన పేరు మీద ఎన్నో రికార్డులు ఉన్నాయి ఇప్పుడు కానీ ఎప్పుడు అదే రకంగా ఆడాలి అంటే అతనికి కూడా సాధ్యం అవుతుందా ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు అతనికి కూడా ఫ్రస్ట్రేషన్ రాకుండా ఉండదు నిజానికి ఒక స్థాయికి వచ్చిన వ్యక్తులు ఆ స్థాయిని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడతారు ఒక సమయంలో తన స్థాయిని దిగదార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది కూడా బర్న్ అవుట్ స్టేజ్లో భాగమే అందుకే దాని గురించి తన పడే కష్ట కన్నా సంతృప్తి పడ్డం చాలా ముఖ్యం నాలుగవది రెడీ టు సే నో ఇది చాలా ముఖ్యమైనది మనల్ని మనం సంపూర్ణంగా చూసుకోవడం కోసం ఒకరి దగ్గర మెప్పు పొందడం కోసం ప్రతి పనిని కానీ నో చెప్పడం తెలిస్తే జీవితంలో ఆనందం ఉంటుంది అన్నిసార్లు నో చెప్పకపోవడం సాధ్యం కాని పని ఎవరైనా మనకు సాధ్యమైన పని అప్పగిస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా నో చెప్పండి